నాకు ఒక్క అవకాశం కానీ సార్, ఎప్పుడు ఎవడు సున్నంత లాభాలు చూపిస్తాను సార్ నేను. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో పెట్టి 9 డేస్ అయిపోయినట్టు ఉంది కదా. అయ్యొద్దు, పాయింట్ రా. ఓకే, ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే రొట్టగల్లు ఎవరంటే మోటివేషనల్ బ్యాచ్. ఏంటండి, ఎక్కడికైనా వెళ్ళి రావాలా? పర్టికులర్ గా ప్లేస్ అంటూ లేదా? ఓకే, అయితే వెళ్దాం. A few moments later. హలో గైస్, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మనం ఒక ప్లేస్కి వచ్చాం అన్నమాట. ఎక్కడికి వచ్చాం అనేది ఒక 5 సెకండ్స్ లో రివీల్ అవుతుంది. జనరల్ మెడిసిన్ పురుషుల వార్డు. ఏంటిది? ఎస్, మేడం గారి మాట విని హాస్పిటల్ కి వచ్చాం అన్నమాట. లాస్ట్ లో ఏదో డైలాగ్ చెప్పారే. అన్ని వదిలేసిరా. ఓకే గైస్, ఇప్పుడు అన్ని వదిలించుకోవాలంట. వదిలించుకోవడానికి ఎటు వెళ్దాం? ఇటు వెళ్దాం. రే రే, ఏంట్రా ఇది? ఈ వార్డులో 1 మినిట్ ఉన్నా కూడా వదిలించుకోవడం ఏమో గానీ లేనిపోని అంటించుకుంటాం రా. అందుకేనండి, ఏదైనా చెప్తే కొంచెం క్లారిటీగా చెప్పాలి, లేదంటే ఇలానే జరుగుద్ది. ఇంకా నేను చాలా బెటర్ అండి, జస్ట్ హాస్పిటల్ వరకే వచ్చా. కొంతమంది అయితే ఏకంగా ఈ కొంపలకి వెళ్ళిపోతున్నారంట. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ప్లస్ చక్కటి ఆరోగ్యకరమైన నవ్వు కావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటివేషనల్ బ్యాచ్ అంటున్నా, వాళ్ళపైన రోస్ట్ అంటున్నా, నెక్స్ట్ క్లిప్ లో ఎవరు వస్తారో మీకు అర్థం కావట్లేదా? చాలా మంది నా కొటేషన్స్ ని గూగుల్ కాపీ అన్నారు. ఈవిడ పేరు గీతూ రాయిల్ అనమాట. నువ్వు మోటివేషనల్ స్టార్ వా అని అడిగితే కాదు అని చెప్పుద్ది, బట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని మోటివేషనల్ వీడియోసే ఉంటాయి. యాక్చువల్ గా మన గీతు ఈ వీడియో కూడా చూసినట్లయితే తన ఇన్నర్ వాయిస్ రియాక్షన్ ఎలా ఉంటది అంటే, రే సత్య, నిన్ను చంపేస్తానరా, నా మీదే వీడియో చేస్తావా, నిన్ను నరికేస్తానరా, అయినా అలా ఎలా పుట్టావురా అని తన ఇన్నర్ వాయిస్ లో ఉంటది. బట్ తన ఒక మోటివేషనల్ స్పీకర్ కాబట్టి పైకి ఎలా మాట్లాడుతుంది అంటే, చూడండి రే సత్య, నీ వీడియోస్ లో నన్ను భలే హైలైట్ చేస్తావురా, ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టము అని ఈ టైప్ లో మాట్లాడుతుంది అనమాట. యథార్థవాది ఎప్పుడు లోక విరుదే. మూతికి కొట్టినట్టు మాట్లాడదాం అంటే ఎవ్వరికి నచ్చు. నీలో నాకు నచ్చేది ఇదే, నువ్వు ఏదైతే పాటించవో దాన్నే కోట్స్ కని చెప్తావు. ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ మీద ఒట్టేసి చెప్తాను, నాకు పిఆర్ లేరు. నా మీద ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెట్టినారంటే దాని కింద కొంచెం పాజిటివ్ కమెంట్స్ పెట్టండి అని చెప్పేసి ఒకరితో మాట్లాడున్నాను. వాళ్ళకి 25,000 కూడా ఇచ్చిన్నాను నేను ఫస్ట్ వీక్. ఇప్పుడు అర్థమైందా గీతూ రాయిల్ అంటే నాకు ఎందుకంత మంటో? తన స్ట్రాటజీ చూడండి మామ, ఎంత తెలివిగా మాట్లాడుతుందో. యాక్చువల్ గా నేను బిగ్ బాస్ మీద ఒక రోస్ట్ వీడియో చేశాను, చాలా డీసెంట్ గా ఉంటది. బట్ దానికి వచ్చిన కమెంట్లు మాత్రం నెగిటివ్ గా వచ్చాయి. కానీ అప్పట్లో అందరూ ఏమనుకున్నారంటే, అరే వీడికి ఉన్నది 600 సబ్స్క్రైబర్స్, మళ్ళీ వీడి వీడియో ఎవరికి రికమెండ్ అవ్వదు, ఇంకా వీడికి నెగిటివ్ కమెంట్లు పెట్టడం కూడానా, గీతూ ఏమో ట్రెండింగ్ లో ఉంది, వీడు సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఇక్కడ సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు. ఒక ఫేమ్ ఉన్న పర్సన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చెప్తాడు? అరే మన మీద ఎవరైనా నెగిటివ్ వీడియోస్ చేసినా, నెగిటివ్ కమెంట్స్ చేసినా మీరు పట్టించుకోవద్దు, ఒకవేళ పట్టించుకుని రియాక్ట్ అయితే మనం ఇంకా బ్యాడ్ అయిపోతాం అని చెప్తారు, అంతేనా? బట్ ఇక్కడ మేడం గారు మాత్రం మన మీద ఎవరు నెగిటివ్ కమెంట్ పెట్టినా మీరు వెతికి వెళ్ళి వాళ్ళకి పాజిటివ్ కమెంట్ పెట్టండి, ఇదిగోండి 5,000 అని చెప్తుంది. అరే అసలు కొంచెమైనా నమ్మడానికి ఉందారా? అయినా ఇవన్నీ కాదు భయ్య, నేను స్ట్రైట్ గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. పాజిటివ్ కమెంటా నెగిటివ్ కమెంటా అనేది కొంచెం సేపు పక్కన పెడితే, ఒక టెలివిజన్ షోలో పార్టిసిపేట్ చేసే రేంజ్కి వెళ్ళిన ఒక అమ్మాయి డబ్బులు ఇచ్చి కమెంట్లు పెట్టించడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ తనే కరెక్ట్ అని మీకు అనిపిస్తే అర్జెంట్ గా నా ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను పాపులర్ అవ్వలేదేమో అనుకుంటా. లేదు భయ్య, కష్టపడితే సక్సెస్ అదే వస్తుంది అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళ కోసమైనా నాకు వీడియోలు చేయాలనిపిస్తుంది కాబట్టి. ఏం చేయలేదు, వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు, ఊరికే 25,000 తీసుకొని చెక్కేస్తున్నారు. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. నిజంగా నన్ను ఎవరు కిందికి లాగలేరు, నన్ను నేనే కిందికి దింపు కొనేసి బయటకు వచ్చాను అంటే అన్నాడు. కానీ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే మోటివేషనల్ చుక్క ఎవరంటే నవీన్ కుమార్ రెడ్డి. నన్ను చెట్టోని నా అనుకుండే వాళ్ళే చేశారు, పరాయి వాళ్ళకంత దమ్ము లేదు. ఈ లఫ్ట్ గడ్ చెప్పే పనులకి చేసే చేష్టలకి అసలు సంబంధం ఉండదండి. వీడి ఇన్స్టాగ్రామ్ ని యూట్యూబ్ ని కాదండి, ఓయో రూమ్ ని కూడా వదలలేదు. బలాత్కరించబడ్డారు. ఏమన్నావు? ఏమన్నావు? గుర్తొస్తున్నానా? జోక్ చేయకు. అది జోక్ అన్నప్పుడు ఎందుకు నవ్వు భయ్య? అలా నవ్వితే పిచ్చనా కొడుకు అంటారు భయ్య.
మా గురించి చెడ్డగా చెప్పేటప్పుడు ఇంకొంచెం ఎక్కువగా చెప్పు. వాళ్ళకు కూడా తెలియాలిగా మేమంటే ఏంటో, మేమేం చేయగలమో. ఎంత గుద్దబలు పెట్టడికి ఏసేనాయని. గైస్ అక్కడ చూడండి, వర్షం ఆగిపోయి చాలాసేపు అయింది, బట్ ఈ లఫ్ట్ గడ్ మాత్రం నెత్తి మీద చేతులు పెట్టుకుని అక్కడ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆహా, వీడి వీడియోస్ లో ఒక్క జోక్ అంటే ఒక్క జోక్ కూడా ఉండదు. ఎంతసేపు లేడీస్ తో మిస్బిహేవియర్లు, అక్రమ సంబంధాలు, లవ్ ఫెయిల్యూర్ వీడియోస్, ఇదే వీడి మోటివేషన్. నాయనా, మీ ఇంట్లో ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటావు? చార్జింగ్ పాయింట్. ఇది జోకా ఉంది. ఇదండి వీడి మోటివేషన్. యాక్చువల్గా వీడిని చూసిన వెంటనే నాకు ఏం గుర్తొస్తుంది అంటే, ఫెనాయిల్ బాత్రూమ్ లో ఉండాలి, దేవుడి ఫోటోలు ఇంట్లో ఉండాలి, చెప్పులు బయట ఉండాలి, వీడిలో గుద్ద మూసుకుని ఉండాలి అంటే అన్నాడు గాని. ఓకే గైస్, ఈరోజు ఇంత ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన చిన్న ఛానల్ అన్నమాట, ప్లీజ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావే, ఏంటది? మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్, నేను ఉంచుకుంటా.